హరి వాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కాటిగర్ హరి. నేను ఒక వాస్తు సలహాదారుని. వాస్తుశాస్త్రంలో అనేక అంశాల గురించి మీ అందరితో షేర్ చేయడం కోసం నేను హరివాస్తునే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది. మీరందరూ కూడా నా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, గంట బొమ్మను యాక్టివేట్ చేయండి, 10 మందితో షేర్ చేయండి. మేము ప్రతి నెల 15 రోజులు 2 నెలలకు ఒకసారి ఆంధ్ర టూర్, తెలంగాణ టూర్, దాంతోపాటుగా బెంగళూరు, మైసూర్, చెన్నై వరకు మేము వస్తూనే ఉంటాం. మీకు ఏమైనా వాస్తు విజిట్ కావాలన్నా, లేదంటే కొత్త ఇంటికి సంబంధించిన ప్లాన్కి సంబంధించిన సజెషన్స్ కావాలన్నా, మీరు మమ్మల్ని 100% సంప్రదించవచ్చు. వాట్సాప్లో సంప్రదించాలి. అయితే ఈరోజు మన టాపిక్ ఏంటంటే, అద్భుతమైన ప్రధాన ద్వారం గురించి లైవ్గా ప్రాక్టికల్గా మీ కళ్ళ ముందు ఈరోజు నేను చూపించడం జరుగుతుంది. నేను రీసెంట్గా ఆంధ్ర టూర్కి వెళ్ళాను కదా, సో ఈ ఆంధ్ర టూర్లో నాకు భీమవరం ఏరియాలో ఒక ఇంటికి పిలవడం అనేది జరిగింది. ఆ ఇంటికి ఎంటర్ అవుతూ, అంటే ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఆ ఇంటికి ఎంటర్ అవుతూ నేను చూసిన ఫస్ట్ దృశ్యం ఏంటంటే, అద్భుతమైన ఒక ప్రధాన ద్వారము, ఆ ద్వారానికి 2 కళ్ళు మాదిరిగా చాలా ఎక్సలెంట్గా వాళ్ళు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో నేను వాళ్ళకి ఏం చెప్పానంటే, సార్ నా వీడియో చూసి ఇంత అద్భుతంగా మీరు చేశారా అంటే, లేదండి, మీరు చెప్పిన వీడియోలో ఏదైతే ఉందో దానిని మా పెద్దవాళ్ళు ఎప్పుడో ఇంప్లిమెంట్ చేశారు, ఇది పాతకాలం నాటి ఇల్లు ఇక్కడ ఉండేది, ఆ ఇంటికి సంబంధించిన దర్వాజాలు కిటికీలు అండి అని చెప్పారు. అంటే నేను చెప్పిన ఏదైతే ఓల్డెన్ డేస్ సిస్టమ్ మోడల్ ఉందో, ఆ సిస్టమ్ మోడల్ 100% చాలా వరకు ఎంతోమంది ఇంప్లిమెంట్ చేశారు. ఇప్పుడు ప్రాక్టికల్గా మనకు కనిపించింది. చాలామంది ప్రేక్షకులు ఏమడుతున్నారంటే, మాకు ఆ దర్వాజాలు ఎట్లా ఉంటాయి, మాకు ప్రాక్టికల్గా చూపించండి, సో మేము కూడా ఆ విధంగా మేము ఏర్పాటు చేసుకుంటామని చెప్తారు. అయితే నేను ప్రాక్టికల్గా అంటే జస్ట్ బోర్డు మీద గీస్తే అసలు మీకు సెట్ కాదు అది, ఎందుకంటే మీరు లైవ్గా దాన్ని చూస్తే మీకు ఏ విధంగా అనిపిస్తుంది. సో ఇప్పుడు మనం ఈ వీడియోకి సంబంధించి నేను ఒక చిన్న వీడియో షూట్ చేయడం జరిగింది అక్కడ. సో ఈ ద్వారాలు ఎలా ఉన్నాయి, సో బయట లుక్ ఎట్లా కనిపిస్తుంది, దాని తర్వాత ఇవన్నీ మనం ఇప్పుడు లైవ్గా చూద్దాం. ఓకే, ఈ వీడియో చూడండి ఒకసారి. మనకు ఇది ఫ్రంట్ ఫేసింగ్కి సంబంధించిన ఎలివేషన్ డిజైన్ ఇట్లా చేశారు. ఇందులో మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే కనుక మనకు రైట్ సైడ్లో కనిపిస్తుంది ఏదైతే ఉందో, ప్రధాన ద్వారము, 2 కిటికీలు కనిపిస్తున్నాయి. ఇది దూరంగా, మళ్ళీ మీకు దగ్గర నుంచి చూపిస్తాను నేను. ఈ లెఫ్ట్ సైడ్లో ఏవైతే 2 కిటికీలు కనిపిస్తున్నాయో, ఈ కిటికీలు స్పెషల్గా దేనికోసము అనేది ముందుగా మీరు తెలుసుకోవాలి. ఈ కిటికీలు స్పెషల్గా దేనికోసం ఏర్పాటు చేశారంటే, నేను ఒక మాట చెప్పాను, ఆ మాట ఏంటంటే, మనం వంట చేసేటప్పుడు సూర్యుని కిరణాలు నేరుగా ఎక్కడ పడాలి, వంటలో పడాలి, వంట చేస్తున్న పదార్థాలలో పడాలి అని చెప్పి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అసలు ఈ కిటికీలు మీరు అక్కడ లోపల నిలబడితే మీకు డైరెక్ట్ సన్లైట్ మనం ప్రిపేర్ చేసే ఫుడ్ మీద అనేది పడుతుంది. సో ఇంతటి అద్భుతమైన ఇంటి నిర్మాణం వాళ్ళు చేస్తున్నారు, దాని తర్వాత నా యొక్క వీడియోస్ చాలా వరకు ఫాలో అయ్యారు, వంటి వాళ్ళ ఇంటికి విజిట్ చేపించారు, ఏమన్నా మార్పులు పెద్ద పెద్ద ఉంటాయేమో అనుకున్నాను, కానీ మొత్తం కూడా అద్భుతంగా సెట్ అయిపోయింది. ఎక్కడ ఏ ఇష్యూ కూడా లేదు. వాళ్ళు సింపుల్గా ఏంటంటే, బ్రహ్మస్థానాన్ని ఒక్కటి ఓపెన్ చేయలేదు, అదొక్కటి ఓపెన్ చేయమని చెప్పడం జరిగింది. సో ఇంకా రిమైనింగ్ చిన్న చిన్నవే ఉన్నాయి, ఇంకేమీ లేవు. అయితే నెక్స్ట్ చూడండి, ఈ వీడియోకి సంబంధించి ఇప్పుడు కిటికీలు అయిపోయాయి కదా, ఇప్పుడు మనం ప్రధాన ద్వారం దగ్గరికి వెళ్తున్నాం. సో ఈ కిటికీలు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. దాని తర్వాత ఇప్పుడు ప్రధాన ద్వారం దగ్గరికి వెళ్తున్నాం. సో ఈ ద్వారాన్ని మీరు అబ్జర్వ్ చేస్తే, ఇది పాతకాలం నాటి ద్వారం ఇది. సో ఇది ఇప్పుడు తయారు చేసిన ద్వారం కాదు, ఇది మీకు నేను చెప్పిన విధంగా ప్రధాన ద్వారానికి కొంచెం 1 ఇంచ్ 2 ఇంచులు కిందకుంది. చాలా పెద్ద పెద్ద కిటికీలు, పెద్ద నోరు, 2 కళ్ళ మాదిరిగా చాలా అత్యద్భుతంగా వీళ్ళు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇది వచ్చేసేసి ఉత్తరానికి సంబంధించిన ద్వారం. ఈ ఉత్తరానికి సంబంధించిన ద్వారంలో మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే, దీన్ని కూడా నోరు, 2 కళ్ళు మాదిరిగా వీళ్ళు చాలా ఎక్సలెంట్గా దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో ప్రధాన ద్వారం గురించి చాలామంది
చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. సో ప్రాక్టికల్గా మీకు మొత్తం అర్థమైందని అనుకుంటున్నాను నేను. సో ప్రాక్టికల్గా చూసారా? అయితే ఈ ప్రాక్టికల్గా చూపించడం వల్ల అసలు ఏ విధంగా నిర్మాణం చేయాలి, ఈ ద్వారానికి సంబంధించి ఏ విధంగా మనం సెటప్ చేసుకోవాలి అనేది కొంతవరకు డైరెక్ట్ నన్ను సంప్రదించకుండానే మీకు మీరు కొన్ని డిసిషన్స్ తీసుకోవడానికి నేను ఈ వీడియో ప్రాక్టికల్గా చేసి మీ అందరికీ అందిస్తున్నాను. నాకు ఎక్కడ ఏ విధమైనటువంటి మంచి పాయింట్ దొరికింది, నా ప్రేక్షకులందరికీ అది ఉపయోగపడుతుంది అంటే ఆ వీడియో తీయడము, ఎడిటింగ్ చేయడము, మీకోసం అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటే మీరందరూ నా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, గంట బొమ్మను యాక్టివేట్ చేయండి, 10 మందితో షేర్ చేయండి. థ్యాంక్ యూ.